ఇటీవల కురుపం ప్లీనరీ సమావేశంలో మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి విసిరిన సవాల్కు శత్రుచర్ల పల్లవిరాజు శత్రుచర్ల విజయరామరాజు ప్రతిసవాల్ విసిరారు. ముందుగా శత్రుచర్ల పల్లవిరాజు ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా నాన్న చంద్రశేఖర్ రాజు పుణ్యమాని, నీవు గెలుపొందావని విమర్శించారు. ఆస్తుల కోసం ఎక్కడికి రమ్మన్న ఆధారాలతో మాట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఇక్కడకు వచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ మనకు మాజీ మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులైనటువంటి చత్రచర్ల విజయరామరాజు గారికి నా ధన్యవాదాలు. వివిధ మండలాల నుండి వచ్చినటువంటి కనివినర్సు తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము మొన్న శుక్రవారం 24వ తారీఖున వైఎస్ఆర్ ప్లీనరీ సమావేశంలో ప్రస్తుత మన ఎమ్మెల్యే మేడం గారు चालू मेरा मे दाटने दाखी मेमू प्रति सवा विसरत मेमू క్రమశిక్షణ గల పార్టీ క్రమశిక్షణ తో మాకు అలవాట్లు నేర్పించింది కాబట్టి మాకు విశక్షణ జ్ఞానం ఉంది కాబట్టి మీరు ఎన్ని మాటలాడినా మేము సహించేదైతే లేదు. ఎందుకంటే మీరు మేము గడప గడపకి వెళ్తుంటే టీడీపీ నాయకులతో మాటలు మా చేత అనిపిస్తున్నారని చెప్పారు. అమ్మా మేము టీడీపీ నాయకులకి ఎవ్వరికీ చెప్పలేదు కానీ మీ నాయకులే మీకు ప్రశ్నిస్తుంటే మా మీద మీరు పడి ఏడుస్తున్నారు. ఈరోజు ప్రెస్ మీట్లలోని అన్నిట్లో మీరు చెప్తున్నారు టీడీపీ నాయకులకు వీళ్ళు ఉసగొలికి చెప్తున్నారని చెప్పి, కానీ అక్కడ మాత్రం టీడీపీ నాయకులు ఎవ్వరూ లేరు. వాళ్ళు ఒక్కసారి మీరు గమనించుకోవాల్సి ఉంది. ఎందుకంటే అక్కడ ఏ నాయకులు ఉన్నారు అని మీరు ఒక్కసారి గమనించుకోవాల్సి ఉంది. అక్కడ వైఎస్ఆర్ సిపిఓలు ఎక్కువగా ఉన్నారు. అందులో మా గిరికు మా ఈ సందర్భంగా మేము ఇక్కడ వివరించడం జరుగుతుంది. మరి ఇంకా అలా చూసుకుంటూ పోతే గిరిజన గ్రామాల్లో మరి ఎక్కడెక్కడ అభివృద్ధి చేశారు? కనీసము ఈ ఎండభద్ర పూడేసు లంజ వరకు 6 నెలల్లో నేను ఎమ్మెల్యేగా నాకు గెలిపించండి, నేను ఆ రోడ్డు చేసి ఇక్కడ వరకు నడిచొస్తానని చెప్పారు మీరు. అది ఎంతవరకు జరిగింది? ఏమీ జరగని పరిస్థితిలో ఉంది. తర్వాత పూర్ణపాడు లాభేశ వంతన, అది విజయరామరాజు గారు చత్రుచర్ల విజయరామరాజు గారు ముందు ఆయన నిధులతో చేసింది మాత్రం వరకే ఇప్పుడు ఉంది. కానీ మీరు చేసింది అయితే ఒక్కటి కూడా లేదు. మీరు ఎక్కడ చేశారో ఒక్కసారి ఆ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవే ఉన్నాయో అవన్నీ కూడా శ్వేతపత్రం విడుదల చేయమని మేము కోరడం జరుగుతుంది. ఇంకా గుమ్మడిగడ్డ ప్రాజెక్టు, తర్వాత వనకాబడి, తర్వాత సీమలు కూడా, ఇవన్నీ ప్రాజెక్టులు ఎంతవరకు మీరు చేశారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మనకు ఇప్పుడు అమ్మఒడి, పిల్లలకు అమ్మఒడి ఇచ్చారు. అమ్మఒడి 15,000 అమ్మఒడి ఇచ్చారనేసి తల్లులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. కానీ 15,000 అమ్మఒడి వచ్చినటువంటి పిల్లలకు హాజరు 75% ఉండాలని చెప్పారు. మళ్ళీ దానికి ఇంకొక కోత పెట్టారు. అమ్మఒడి వచ్చినటువంటి పిల్లలకు 200 యూనిట్లు దాటి కరెంటు బిల్లు వస్తే అమ్మఒడి కట్, అది ఎక్కడ న్యాయం అండి? 300 యూనిట్లైనా 200 యూనిట్లు దాటిన వాళ్ళకు అందరికన్నా కట్ చేసిన పరిస్థితిలో ఉంది మీ వైఎస్ఆర్ పార్టీ.
మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పెన్షన్లు మొత్తం కూడా ఏ విధంగా ఏ పోత పెట్టి తీయాలి అని చెప్పేసి మీరు కంకణం కట్టుకున్న పరిస్థితిలో ఉంది మీ వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి మీరందరూ అక్కడ ఏవేవో మాయమాటలు చెప్పి ప్రజల్ని మర్బి పెట్టి భయపెట్టి తెచ్చుకున్నారు ఆ రోజు మీటింగ్కి. మేము భయపెట్టి బెదిరించి మేము చేయడం కాదు, మీరు చేశారు, చేసి అందరినీ కూడా ఆ మీటింగ్కి రప్పించుకున్నారు. వాలంటీర్లు వేశారు, వాలంటీర్లని భయపెట్టి మీరు రా వారు ఎవరైనా గ్రామాల్లో రాకపోతే మీరు భయపెట్టి తెచ్చుకున్నారు పార్టీకి మీరు ఆ రోజు మీటింగ్ కోసం. కాబట్టి మేము ఇప్పుడు ఒకటే చెప్తున్నాము, మీరు ఎన్ని విధాలుగా భయపెట్టినా ప్రలోభాలు పెట్టినా సరే రేపు రానున్నది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుస్తుందని చెప్పి ఈ సభాముఖంగా నేను మీడియా మిత్రులకు తెలియజేయడం జరుగుతుంది. మరియు ఇంకొక విషయం, ఎవరైనా ఒక ఇంట్లో ఒక 10,000 ఉద్యోగం చేసినటువంటి తల్లికైనా తండ్రికైనా పెన్షన్ తీసిన పరిస్థితిలో ఉంది, ఎన్నడైనా అలా జరిగిందా మా ప్రభుత్వంలో? ఎప్పుడు కూడా మా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అందరికీ ముందు ముందుగా ఎంతమంది ఉంటే మేమంతా సిద్ధంగా ఉన్నాం, రమ్మంటే రా, ఎప్పుడైనా ఎనీ టైం. దానికి మేము ఆ సవాల్ని మేము కూడా చేస్తున్నాం. 5 కోట్లు అయితే దగ్గర 500 కోట్లు మించే ఉంటుంది, 500 కోట్లు మించే ఉంటుంది. రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. అయితే వీళ్ళకి రేపు పొద్దున్న 10:00 వీళ్ళు అసలు మొత్తం ఈ పొలిటికల్ ఫీల్డ్లో నుండి ఫరెవర్ ఫరెవర్ అది చెప్పిందంతా వాపు పదం కాదు. రేపు ఈ వాపు పోతే మొత్తం చప్పకైపోతుంది అనుకుంది అనుకుంటున్నారు. ఇచ్చారండి మనకి ఇవ్వడం అంటే అది ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఆవిడ కూడా ఆ సవాల్ని స్వీకరించి ఖండన ఇచ్చారు. అంటే అందరినీ కలుపుకొని ఆ సవాల్ని స్వీకరిస్తారా, ఇండివిజువల్గా స్వీకరిస్తారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే ఒకటే కదా, తెలుగుదేశం పార్టీలో విభేదాలు లేవు. మాకున్నటువంటి నాయుడు చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాల మేరకే మేము పనిచేస్తాం. చంద్రబాబు నాయుడు గారితో ఆదేశాల మేరకే మేము పనిచేస్తాం. ఆలోచిస్తాను పొందరు రామకృష్ణ, ఎవరు ఎవరు కూడా ఉన్నా మా పార్టీలో చేరండి చేరండి అని ఎవరు చేరలేదు, వాళ్ళే చేరిపోతారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గారు వేసిన బహిరంగ దీనికోసం మీరు స్వీకరిస్తున్నారా? స్వీకరించి పెద్ద సవాల్ చేస్తాను రమ్మండి, కమాన్ అదేమి సవాలు, మేము ప్రతి సవాలు చేస్తున్నాం, దాన్ని రమ్మండి దాన్ని. ఎనీ టైం ఎనీ గడియ ఎనీ గంట ఎనీ ఎక్కడైనా సరే సవాలు ఎదుర్కొని దాన్ని మేము కౌంటర్ సిద్ధంగా ఉన్నాం. ఈ నాయకులకు కానీ బెదిరించి ప్రలోభాలు పెట్టారనుకో, మరి మేము కూడా రానున్న తెలుగుదేశం పార్టీ కాబట్టి అదే విధంగా మేము కూడా మీకులాగా మేము ప్రవర్తిస్తామని చెప్పి ఈ విధంగా మీడియా మిత్రులకు మేము చెప్పదలుచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కురుపం నియోజకవర్గంలో ఎవరు జాగీరు కాదు, ఎవరికి వాళ్ళు బతుకుతున్నారు. కాబట్టి మనం ఎన్ని బెదిరింపులు భయపెట్టడాలు చేసినా సరే జనాలు గమనించుకుంటున్నారు. కాబట్టి 2024 జనాలే బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీడియా మిత్రులకు అందరికీ తెలియజేస్తున్నాను. మరి 2 సంవత్సరాల్లో ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా అసలు 2 సంవత్సరాలు కాదు 2 రోజుల్లో ఎన్నికలు ఉంటే సరే తెలుగుదేశం పార్టీని విజయ పందాలు అడిపించి వైకాపాని మట్టి కలిపించడానికి ప్రతి ఒక్కరూ కూడా పూనుకొని ఉన్నాడు. ఈ తథ్యం మీరు ఈ అధికార మార్పిడికి 2 సంవత్సరాలు అవసరం లేదు, ఈ మధ్యలో ఇప్పుడైనా వస్తుంది. కానీ రేపు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినప్పుడు కూడా ఈవేళ ఉండేటట్టు వైకాపా లాగా ఎప్పుడూ కూడా అది బిహేవ్ చేయదు. జనాల్ని ఎప్పుడూ కూడా మంచి చేయడానికి ఇది ఉంది. సరైనటువంటి గుర్తింపు ఇంకా తెలుగుదేశం రావడానికి మన చంద్రబాబు నాయుడుతో సహా
మన నేత చంద్రబాబు నాయుడు సహా మనమంతా తెలుగుదేశం పార్టీ తిరిగి కాజీపత్ర కంకణ బద్ధుడు చెప్పడానికి ఇంతకన్నా నిరసన వేరే అవుతుంది నేను భావిస్తున్నాను. రేపటి రోజు రేపటి అధికారం తెలుగుదేశం పార్టీ. ఈవేళ ఎవరైతే వైకాపా వాళ్ళు పార్టీని అడ్డుపెట్టుకొని అవినీతిని ప్రోత్సహిస్తున్నారో బెదిరింపులకు బాల్పడుతున్నారో వాళ్ళందరి తాలూకా భారతం పట్టడానికి కూడా రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చే తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదని మనవి చేస్తున్నాను. టీడీపీ నాయకులకి ఎవరికి దమ్ము లేదు పోటీ చేయటానికి, అందుకే చౌకగా రాజకీయాలు చేస్తున్నారు, నా మీద విమర్శలు చేస్తున్నారు అని మీరు అన్నారు. ఓకే, మీరేమన్నా అడిగారు, సవాల్ విసిరారు, మీ టీడీపీ నాయకులు నా మీద ఆరోపణలు చేస్తున్నారు. నేను 500 కోట్లు సంపాదించాను, నేను 500 కోట్లు కాదు కదా, దాంట్లో ఎన్ని అంకెలు ఉన్నాయో మీరు మీకు తెలుసా అని మీరు అడిగారు. నేను 500 కోట్లు కాదు కదా, 5 కోట్లు సంపాదిస్తే నేను రాజకీయం నుంచి పక్కకు రావడానికి నేను రెడీ అన్నారు. అమ్మా పుష్పశ్రీవాణి, నువ్వు ఎంత సంపాదించావో నాకు తెలుసు. బహుశా మా కురుపాం నియోజకవర్గ ప్రజలకి తెలియదు. నువ్వు ఎంత, నువ్వు అసలు పెళ్లి చేసుకుని వచ్చి నువ్వేం తీసుకొచ్చావు? నువ్వు 2014లో నువ్వు గెలిచావు, 2019లో నువ్వు గెలిచావు. ఎవరి వల్ల గెలిచావు? ఎవరు నిన్ను గెలిపించారు? నిన్ను గెలిపించింది మా కురుపాం నియోజకవర్గ ప్రజలు, అది నువ్వు మర్చిపోతున్నావు. సరే, నువ్వు కొన్ని ఏంటని చెప్పాను కురుపాం నియోజకవర్గంలో అని నువ్వు చెప్పావు. సరే, నువ్వు పేపర్ రిలీజ్ చేయి, ఏది పనులు చేస్తావో రిలీజ్ చేయి, మేము రెడీ. మేము మీ మీద ఆరోపణలు చేస్తున్నామే, సరే మేము వస్తాము, మీరు రండి. మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో దాని గురించి మనం చర్చిద్దాం, చూద్దాం మీరు ఎంతవరకు మీరు చేశారనేది. మీరు చెప్పిందంతా అబద్ధం, అంత పూటకం. మా గిరిజన వాసులు, అమాయక ప్రజలు అనుకుంటున్నారు మీరు. అమాయక ప్రజలే 2014లో మిమ్మల్ని గెలిపించారు. ఎందుకు గెలిపించారు? మా నాన్నగారు శ్రీ శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు గారు ఏమని తీసుకొచ్చి మిమ్మల్ని పోటీ చేయించారు? ఈమె మీకు అండగా ఉంటుంది, మీ గిరిజన వాసుల సమస్యల్ని ఈమె పరిష్కరిస్తుంది, అసెంబ్లీలో చర్చిస్తుంది, మీకు ఒక మన బ్రతుకులు బాగుపడతాయి, మెరుగుపడతాయి అని మాట ఇచ్చారు. గిరిజన ప్రజలు నమ్మారు, ఆయన 3 సంవత్సరాలు కష్టపడ్డారు, కష్టపడితే దానికి మెచ్చి మీరు ఓటేశారు, మీరు గెలిపించారు. సరే, అయిపోయింది. 2014లో వైఎస్ఆర్సీపీ ఆపోజిషన్ పార్టీ, ఓకే, మీరు బాగానే మాట్లాడారు అసెంబ్లీలో. పూర్ణపాడు లాంబేసు వంతెన గురించి మాట్లాడారు, డోలీ సమస్యల గురించి మాట్లాడారు, రవాణా శాఖ సరిగ్గా లేదని చెప్పారు, వైద్య సదుపాయాలు లేవన్నారు, విద్య సదుపాయం లేదన్నారు. బాగుంది, 2019లో మేము ఏదో మీరు సక్సెస్ చెప్పారు కదా, 26,000 పైచిలకతో మిమ్మల్ని గెలిపించారు. గెలిపించిన తర్వాత మీరేం చేశారు? ఈ 3 సంవత్సరాలు మీరేం చేశారు? మీరు పేపర్ రిలీజ్ చేయండి, పేపర్ రిలీజ్ చేయండి. మీరు ఏం ఆన్ పేపర్ మీరు రిలీజ్ చేయండి, మీరు ఏం చేసే అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఏం చే. నేను రీసెంట్గా కొండవాడ ప్రాంతంకి వెళ్ళానండి, నాకు ఎంత బాధ వేసిందంటే వాళ్ళందరూ కలిసి చందా ఎత్తి మరీ రోడ్డు కట్టుకున్నారు, రోడ్డు నిర్మించుకున్నారు. అంటే మీరు దేనికున్నారు గిరిజన శాఖ మంత్రి గారు? అక్కడ సరైన సదుపాయాలు లేదు, నీటి సదుపాయం లేదు, రవాణా సదుపాయం లేదు, ఏదీ లేదు. మీ ఏదంటే మీ ఆస్తులు మీరే చెప్పుకుంటున్నారు, మేము చెప్పలేదు, మీరే చెప్తున్నారు, మీరు ఓపెన్గా మీరు చెప్తున్నారు, అది మీకే తెలియాలి. నన్ను మన్నించి వచ్చిన మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు. ముందుగా అందరికీ నమస్కారాలు. అయితే రీసెంట్గా వైఎస్ఆర్ సిపి వాళ్ళు గ్రీనరీ సమావేశాలు పెట్టారు, అక్కడ మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి గారు కొన్ని మాటలు అన్నారు. అయితే ముఖ్యంగా ప్లీనరీ సమావేశాలు అనేది దేనికి? వైఎస్ఆర్ సిపి వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వాటిపైన చర్చించాలి. కానీ ఆవిడ వ్యక్తిగత విమర్శలపైన క్లారిటీ ఇచ్చారు. సరే, ఆవిడ వ్యక్తిగత విమర్శలపైన క్లారిటీ ఇచ్చారు కాబట్టి నేను కూడా వ్యక్తిగతం గురించి మాట్లాడటానికి నేను కూడా ఈ
మీడియా అన్ని ఆహ్వానించాను. అయితే గౌరవనీయులైన మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి గారు, మీరు రీసెంట్గా ప్లీనరీ సమావేశంలో మీరు ఏమన్నారు? నేను నారాయణమూర్తి మాస్టారు కూతురిని శత్రుచల్ల కుటుంబానికి కోడల్ని అని మర్చిపోయి మీరు విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారని మీరు అన్నారు. నిజమే, అసలు నారాయణ మాస్టర్ గారు ఎవరో నాకైతే తెలియదు, మా కుర్పం ప్రజలకి అంతకంటే తెలియదు. అయితే మీరు అన్నారు శత్రుచల్ల కుటుంబానికి కోడలు అన్నారు, అది నిజమే. నేను కూడా శత్రుచల్ల కుటుంబానికి వారసురాలి. నేను శత్రుచల్ల పల్లవీరాజు.